అందరికీ అండి, ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ ఉన్న వీడియోస్ అన్ని చెక్ చేయండి. ఈ ఛానల్లో మనం ముఖ్యంగా వచ్చేసి వెయిట్ లాస్ గురించి అలాగే హెల్త్ ఇంప్రూవ్మెంట్ గురించి మనం వీడియో చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి. ఈరోజు మనం వచ్చేసి కొలెస్ట్రాల్. సో చాలామందికి డౌట్ ఏముందంటే మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ మొత్తంలో పెరిగిపోతూ ఉంది. దీనివల్ల మనకు రకరకాల హార్ట్కి సంబంధించినవి. కొలెస్ట్రాల్ ఎక్కువైతే హార్ట్కి సంబంధం ఎందుకు ఉంది అని అంటే, స్టడీస్ చెప్తుంది ఏంటంటే, కొలెస్ట్రాల్ అనేది బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాల్లో పేరుకుపోతూ ఉంది. మనకు పైపుల్లో అయితే పాగులు ఎలా పేరుకుపోతుందో అలా పేరుకొని పోయి బ్లడ్ యొక్క ఫ్లోటింగ్, బ్లడ్ మనకు రక్త బ్లడ్ వెజల్స్లో సర్ఫర్ అవుతుంది కదా, దీన్ని అడ్డుకుంటూ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే, ఏదైతే ఎక్కువ మొత్తంలో అడ్డుకోవడం వల్ల అక్కడ కంప్లీట్గా బ్లాక్ చేయడం ద్వారా ఆ ఏరియాకి సప్లై కావాల్సిన బ్లడ్ సప్లై కావడం వల్ల, ఆక్సిజన్ కానీ న్యూట్రిషన్స్ కానీ అందకపోవడం వల్ల ఆ ఏరియాలో ఉన్న టిష్యూ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. సో అది హార్ట్లో కావచ్చు, ఆర్గాన్లో కావచ్చు, బ్రెయిన్లో కావచ్చు. సో మెయిన్ కల్ప్రిట్ కుట్రదారు వచ్చేసి కొలెస్ట్రాల్ని చూపించడం జరుగుతుంది. అసలు కొలెస్ట్రాల్ అనేది మన బాడీకి ఎంత అవసరం ఉంటుంది, మనం ఎంత తీసుకుంటున్నాం అని చూస్తే, మోస్ట్ పీపుల్స్లో డైలీ యావరేజ్ పర్సన్కి చూసుకుంటే మనకు 3000 మిల్లీగ్రామ్స్ పర్ ఏ డే అనేది అవసరం ఉంటుంది యావరేజ్ పర్సన్కి వచ్చేసి. సో మనకి ఇంటేక్ ఎంత ఉంది అంటే, మీరు తీసుకునే కొలెస్ట్రాల్ ఎంత ఉంటుంది అంటే, యావరేజ్ చూసుకుంటే మీరు ఒక ఎగ్ తీసుకుంటే 180 వస్తుంది. లేదు మీరు ఆయన మటన్ చికెన్ తీసుకున్నా మీకు మ్యాక్స్ 300 to 400 మిల్లీగ్రామ్స్ వస్తుంది 500 గ్రామ్స్కి. సో మీకు 3000 మిల్లీగ్రామ్స్ అనేది మీకు యాక్చువల్గా అయితే మీరు తీసుకోలేరు. సో యావరేజ్గా ఫుడ్ తీసుకునే పర్సన్, ఎక్సెప్ట్ హై ఇంటెన్సివ్ వర్కౌట్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే డైటీషియన్ మన గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఫుడ్ తీసుకునే వాళ్ళు తప్పితే, యావరేజ్ పర్సన్ అయితే 3000 మిల్లీగ్రామ్స్ ఫర్ ఏ డే. సో ఎగ్జాక్ట్ 3000 అంటే లేదు, 2000 to 3000 మధ్యలో ఖచ్చితంగా అవసరం ఉంటుంది బాడీకి, ఇంత అవసరం ఉంటుంది. సో మరి మనం 2000 to 3000 ఉంటే, మనం కేవలం 300-400 తీసుకుంటే రిమైనింగ్ ఆల్మోస్ట్ 2500 to 3000 ఆల్మోస్ట్ 2500 ప్లస్ వేసుకోండి, అంత మిల్లీగ్రామ్స్ మన కొలెస్ట్రాల్ అనేది మరి రావాలి డైలీ. ఎందుకంటే మన బాడీలో హార్మోన్స్, సెక్సువల్ హార్మోన్స్ అలాగే ఎల్డిఎల్, హెచ్డిఎల్, విఎల్డిఎల్, ఓకే, అలాగే సెల్ మెంబ్రేన్ తయారు చేయడం కావచ్చు, అలాగే బైల్ సాల్ట్స్. మీరు బైల్ సాల్ట్స్ దేనికి ఉపయోగిస్తాయంటే, ఫ్యాట్స్ని అబ్జర్బ్ చేసుకోవాలి, ఫ్యాట్ సంబంధించిన విటమిన్స్ అబ్జర్బ్ చేసుకోవాలంటే మీకు బైల్ సాల్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ తయారు కావాలంటే మీకు కొలెస్ట్రాల్ కావాలి. సో మీ కొలెస్ట్రాల్ మీ బాడీలో ఉండాలి అంటే, మీరు తీసుకునే కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంది బట్ మీ బాడీ మినిమం డైలీ 3000 మిల్లీగ్రామ్స్ కొలెస్ట్రాల్ డైలీ అవసరం ఉంటుంది. సో అంత మీరు తీసుకోరు. సో ఎవరు తీసుకోరు? సో దానివల్ల ఏమవుతుందంటే, మీ బాడీయే తయారు చేస్తుంది. సో రాంగ్ అసంప్షన్ ఏంటంటే, మనం కొలెస్ట్రాల్ తీసుకుంటే మనకు హార్ట్కు సంబంధించిన డిసీజ్ వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ కావచ్చు, స్ట్రోక్స్ కావచ్చు, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, అథెరోస్క్లెరోసిస్ కావచ్చు, అథెరెక్టమీ సంబంధించిన ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది, యాంజియోగ్రఫీ చేస్తేనే మనకు అర్థమవుతుంది అక్కడ ఆ గ్రఫీలో ఏమైనా మనకి ప్లాక్ అనేది పేరుకుపోయిందా లేదా అని. సో ఈ మనం బయట నుంచి తీసుకోవడం వల్లనే మనకు వస్తుంది అని, ఇవి తీసుకునే తక్కువ 300-400 తగ్గించేసి దాన్ని జీరోకి తీసుకొస్తున్నారు. ఈ కొలెస్ట్రాల్ని 0 mg, దీనివల్ల బాడీ ఏం చేస్తుందంటే 3000 తయారు చేస్తుంది. సో మీరు ఇప్పుడు ఆపేయడం వల్ల ఏమైనా యూజ్ ఉందా? మీరు కొలెస్ట్రాల్ ఎక్స్లో ఎల్లో తీసుకుంటే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి బాడీలో అని తీసుకోవడం, మీరు జీరో తీసుకోవడం వల్ల మీ బాడీ 3000 తయారు చేస్తుంది, లేదు మీరు 1000 తీసుకుంటే మీ బాడీ 2000 తయారు చేస్తుంది, ఓకేనా? సో మీరు తక్కువ తీసుకుంటే మీ బాడీ ఎక్కువ తయారు చేస్తుంది, మీరు ఎక్కువ తీసుకుంటే మీ బాడీ తక్కువ తయారు చేస్తుంది.
మీరు 3000 తీసుకుంటే మీ బాడీ జీరో కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. ఓకేనా? సో మీరు 3000 అనేది యావరేజ్ పర్సన్ ఎవరు తీసుకోరు. సో మీ బాడీ మీరు తీసుకోకుండా కానీ మీ బాడీయే మీ తీసుకున్న ప్రోటీన్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, గ్లూకోజ్ నుంచి కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. అది ఎలా తయారు చేస్తుందో చూద్దాం ఈరోజు. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి గ్లూకోజ్, సెకండ్ వచ్చేసి ప్రోటీన్, మూడో వచ్చేసి ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, ఈ గ్లూకోజ్ అనేది మీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీ అందరికీ తెలుసు, రైస్ కావచ్చు, షుగర్స్ కావచ్చు, ఇంకా వీటు, స్వీట్స్, సోడా, ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. సో షుగర్ నుంచి మీరు తీసుకున్న ఏదైనా సరే మీకు ఖచ్చితంగా గ్లూకోజ్ వస్తుంది. ప్రోటీన్, ప్రోటీన్ మీకు తెలుసు, ఎగ్స్ నుంచి కానీ, ఫిష్ నుంచి కానీ, మీట్ నుంచి కానీ, మటన్, చికెన్, ఓకే, అందులో నుంచి మీకు ప్రోటీన్ వచ్చిన వే ప్రోటీన్, డైరీ ప్రోడక్ట్ సంబంధించిన వే ప్రోటీన్ కావచ్చు, సోయా ప్రోటీన్ కావచ్చు, సరే ఏది తీసుకున్నా సరే ఆ ప్రోటీన్ నుంచి కూడా మీకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ అనేది డిఫరెంట్, ఫ్యాట్ ఈజ్ డిఫరెంట్, కొలెస్ట్రాల్ ఇస్ డిఫరెంట్ అన్నమాట, దానికి దీనికి సంబంధం లేదు. మనకు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో లిమిటెడ్లో మాత్రమే కొలెస్ట్రాల్ ఉంటుంది, అది 400 to 500 ఉంటుంది. ఓకే, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనకు ప్లాంట్ నుంచి వచ్చే ఆయిల్స్లో, ఎందుకంటే ప్లాంట్స్ అనేవి కొలెస్ట్రాల్ని తయారు చేయవు. సో మన వాళ్ళకి ఆ ప్లాంట్ ఆయిల్ అంటే ఓ చాలా ఇష్టం అన్నమాట, ఎందుకంటే ప్లాంట్ ఆయిల్లో కొలెస్ట్రాల్ లేదు కాబట్టి మనం దాన్నే తీసుకోవాలి. ఈవెన్ రిఫైన్డ్ ఆయిల్ కావచ్చు, ఏ ఆయిల్ కావచ్చినా సరే, ఎందుకు అలా చేస్తున్నారంటే దాంట్లో కొలెస్ట్రాల్ లేదు కాబట్టి. అది రాంగ్ అజంప్షన్ అన్నమాట, తప్పు. అలా మీకు చాలామంది ఐడియా లేదు దానికి. అందుకని మీ బాడీ మీరు జీవన్ జీరో తీసుకున్నా కానీ మీ బాడీ తయారు చేస్తుంది 3000 మిల్లీగ్రామ్స్. ఎలా తయారు చేస్తుందంటే మీరు ఇదంతా అంతా ఎక్కడ జరుగుతుంది, ఈ గ్లూకోజ్, ప్రోటీన్, ఫ్యాటీ యాసిడ్ మొత్తం, ఈ సైకిల్ మొత్తం ఎక్కడ జరుగుతుంది అంటే లివర్లో జరుగుతుంది. ఎప్పుడు లివర్ వేసుకోండి, మనం లివర్ డయాగ్రామ్ వేసాం కదా. సో ఈ లివర్లో జరుగుతుంది, ఈవెన్ మీరు గ్లూకోజ్ అయినా ప్రోటీన్ అయినా ఫ్యాటీ యాసిడ్స్ అయినా సరే. సో ఈ గ్లూకోజ్ నుంచి పైరువేట్ వస్తుంది, పైరువేట్ నుంచి అసిటైల్ కోఏ. మీ అందరికీ తెలుసు అసిటైల్ కోఏ నుంచి మనకు క్రెబ్స్ సైకిల్, టీసీఎస్ సైకిల్ అని క్రెబ్స్ సైకిల్ ఒకరు కదా, దీని నుంచి మనకు ఏటీపీ అనేది వస్తుంది, ఎనర్జీ. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్, ఫ్యాటీ యాసిడ్. ప్రోటీన్ నుంచి కూడా అమైనో యాసిడ్స్ రిలీజ్ కావడం, ఈ అమైనో యాసిడ్స్ నుంచి మనకు డిఅమినైజేషన్ అంటే ఎన్ కాంపౌండ్స్ అనేవి సపరేట్ అయ్యి మనకు అసిటైల్ కోఏ అనేది తయారవుతుంది. ఈ అసిటైల్ కోఏ నుంచి మళ్ళీ మనకు స్టార్ట్ అవుతుంది. అలాగే ఫ్యాటీ యాసిడ్స్ నుంచి కూడా మనకు అసిటైల్ కోఏ వస్తుంది. మనకు ఫ్యాటీ యాసిడ్ గ్లిజరాల్స్ రెండు కలిసిపోయి మనకు బాడీలో ఫ్యాట్లో ట్రైగ్లిజరైడ్స్ రూపంలో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, సో ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి విడిపోయి ఫ్యాటీ యాసిడ్ గ్లిజరాల్, ఈ గ్లిజరాల్ అనేది ఇక్కడ ఈ స్టెప్ ఏరియాలో మళ్ళీ గ్లూకోజ్ నుంచి పైరువేట్ అసిటైల్ కోఏ కదా, ఈ స్టెప్ ఏరియాలో ఈ గ్లిజరాల్ అనేది ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఎనర్జీ కోసం కన్వర్ట్ అవుతుంది, ఎక్సెస్గా ఉండేది మళ్ళీ ఈ కొలెస్ట్రాల్కి వస్తుంది. ఈ ఫ్యాటీ యాసిడ్ అనేది డైరెక్ట్ అసిటైల్ కోఏకి, అసిటైల్ కోఏ ఇంచి అసిటైల్ కోఏ. సో మనకి ఇది ఎప్పుడు ఎప్పుడు మనకు ఈ కొలెస్ట్రాల్ తయారవుతుంది అంటే మీ బాడీలో మీ ఎనర్జీ కన్నా ఎక్కువగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొలెస్ట్రాల్ తీసుకోవట్లేదు, జీరో తీసుకున్నారనుకోండి, సో మీ బాడీ తయారు చేయాలి కొలెస్ట్రాల్ని. ఓకే, లేదు అంటే మీరు మీకు కావాల్సిన ఎనర్జీ కన్నా ఎక్కువ మొత్తంలో తీసుకున్నారు, ఆ టైంలో కూడా మీకు ఏమవుతుందంటే ఈ అసిటైల్ కోఏ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. ఈ అసిటైల్ కోఏ లెవెల్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ అసిటైల్ కోఏ, అసిటైల్ కోఏ, అసిటైల్ కోఏ, అసిటైల్ కోఏ, 1 2 1 2, సో రెండు అసిటైల్ కోఏలు కలిసిపోయి ఎస్టో అసిటైల్ కోఏలాగా తయారవుతుంది. ఈ అసిటైల్ కోఏ నుంచి హెచ్ఎంజీ కోఏ అనేది తయారవుతుంది. మీరు చాలా గుర్తుంచుకోండి, హెచ్ఎంజీ కోఏ నుంచి మనకు ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఈ స్టెప్తో తయారవుతుంది మన కొలెస్ట్రాల్ తయారవుతుంది. సో మీకు ఈజీగా అర్థం కావడానికి ఇక్కడి నుంచి ఈ కొలెస్ట్రాల్ నాకు రావడానికి మనకు మోర్ దెన్ 20 స్టెప్స్ ఉన్నాయి.
మనకు ఒక 20 స్టెప్స్ ప్లస్ అయితే మనకు ఉన్నాయి. కాబట్టి మనం అన్ని స్టెప్స్ చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే మనకి ప్లేస్ లేదు, చాలామందికి అది అనవసరంగా. మీరు కెమికల్ రియాక్షన్స్ వాటి స్ట్రక్చర్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మనకు కొలెస్ట్రాల్ ఎలా తయారవుతుంది అనేది మనం చూద్దాం ఈరోజు. అందుకని మనం అన్ని స్కిప్ చేస్తున్నాం. కేవలం మీకు ఈజీగా అర్థం కావడానికి అన్ని స్కిప్ చేసి మెయిన్ మెయిన్ స్టెప్స్ మాత్రమే చెప్తా ఉన్నాను. ఓకే, సో ఈ హెచ్ఎంజీ కోఏ నుంచి మనకు కొలెస్ట్రాల్ రావడానికి మనకు హెచ్ఎంజీ కోఏ రిడక్టేజ్ అనే ఈ ఎంజైమ్ కావాలి. సో ఈ ఎంజైమ్ ఉంటేనే మన కొలెస్ట్రాల్ అనేది తయారవుతుంది. ఓకే, హెచ్ఎంజీ కోఏ నుంచి కొలెస్ట్రాల్ తయారు కాబట్టి మనకు హెచ్ఎంజీ కోఏ రిడక్టేజ్ అనే ఎంజైమ్ కావాలి. ఈ ఎంజైమ్ని మనకు కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. ఈ ఎంజైమ్ లేకపోతే కొలెస్ట్రాల్ అనేది తయారు కాదు. సో ఇలా తయారైన కొలెస్ట్రాల్ దేనికి యూజ్ అవుతుంది? సో మనం 3000 మిల్లీగ్రామ్స్ ఫర్ ఏ డే కొలెస్ట్రాల్ మనకు బాడీ తయారు చేస్తుంది అవసరం ఉంటుంది చెప్తున్నాం కదా. సో ఎంత ఎటుపోతుంది అంటే ఎల్డిఎల్, హెచ్డిఎల్, విఎల్డిఎల్ ఇవి తయారు చేయడానికి. అలాగే రెండోది వచ్చే స్టిరాయిడల్ హార్మోన్స్. స్టిరాయిడ్ హార్మోన్స్ అంటే ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ ఈ సెక్సువల్ హార్మోన్స్ ఉన్నాయి కదా. ఈ సెక్సువల్ హార్మోన్ తయారు చేయడానికి మనకి మళ్ళీ కొలెస్ట్రాలే కావాలి. నెక్స్ట్ వచ్చేసి బైల్ సాల్ట్స్. బైల్ సాల్ట్స్ కావాలంటే కానీ మనకి కొలెస్ట్రాలే కావాలి. ఎందుకంటే ఈ బైల్ సాల్ట్సే మనకు బాడీలో మీరు తీసుకునే ఫ్యాట్స్ని అబ్జార్బ్ చేసుకోవడానికి, ఎమల్సిఫికేషన్ చేసి అబ్జార్బ్ చేసుకోవడానికి, అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అబ్జార్బ్ చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ సెల్ మెంబ్రాన్. సో మీరు బాడీలో సెల్ మెంబ్రాన్ తయారు చేయడానికి ఖచ్చితంగా మీకు కొలెస్ట్రాలే అవసరం ఉంటుంది. సో ఈచ్ సెల్కి మీరు ఖచ్చితంగా కొలెస్ట్రాల్ అనేది అటాచ్ అవుతుంది. కొలెస్ట్రాల్ మెంబ్రాన్ సెల్ మెంబ్రాన్ కొత్త సెల్స్ తయారయ్యేటప్పుడు ఆ సెల్ మెంబ్రాన్లో కొలెస్ట్రాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దానికోసం బాడీ తయారు చేస్తుంది. కొత్త సెల్స్ కావాలంటే మీకు ఖచ్చితంగా కొలెస్ట్రాల్ కావాలి. సో ఈ కొలెస్ట్రాల్ అనేది 3000 mg అనేది తయారవుతే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మనకి ఇప్పుడు 3000 mg తయారైంది అనుకోండి. ఎలాంటి సమస్య లేదు. కానీ ఇప్పుడు 3000 కాకుండా 1000 అయింది అనుకోండి సమస్య, 5000 అయింది అనుకోండి సమస్య. సో మరి ఈ రెండింటిని ఎట్లా మేనేజ్ చేయాలి? 1000 అయినా 5000 అయినా ఎట్లా మేనేజ్ చేయాలి? అంటే 1000 ఎందుకు అవుతుంది మీ బాడీలో అంటే మీరు ఈ హెచ్ఎంజీ కోఏ రిడక్టేజ్ అనే ఎంజైమ్ని మీరు ఇన్హిబిట్ చేస్తున్నారు. అంటే ఈ హెచ్ఎంజీ కోఏ అనే ఎంజైమ్ని వర్క్ చేయకుండా ఆపేయడం వల్ల తక్కువ అవుతుంది. మీరు ఎలా తక్కువ ఎందుకు ఆపుతాం అనేది, కొన్ని డ్రగ్స్ స్టాటిన్ డ్రగ్స్ ఉన్నాయి, కొన్ని స్టాటిన్స్ లిపిటర్ చాలామంది తెలిసి ఉంటారు, అది లిపిటర్. ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది ఎక్కువ మొత్తంలో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5000 అయింది అనుకోండి, మీ బాడీకి మంచిది కాదు కొలెస్ట్రాల్. మీ బాడీలో మోర్ దెన్ రిక్వైర్డ్ మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండడం వల్ల మీ బాడీకి మంచిది కాదు. కాబట్టి ఆ టైంలో మీరు ఈ స్టార్టింగ్ డ్రగ్స్ లిపిటర్స్ లాంటివి యూజ్ చేయడం వల్ల ఈ హెచ్ఎంజీ కోఏ రిడక్టేజ్ని ఇన్హిబిట్ చేయడం, అంటే వర్కౌట్ చేయడం వల్ల మీ యొక్క మీకు ఈ ప్రొడక్షన్ని తగ్గించవచ్చు. ఫస్ట్ అది మెడికల్గా బెనిఫిట్ అది ఉంది కాబట్టి మనం యూజ్ చేస్తాము. ఓకే, అసలుకి మనకు ఇంత ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ అనేది ఎందుకు అసలుకి, అంటే మనకు 3000 వరకు మనకు తయారు కావాలి బాడీ తయారు చేస్తుంది అన్నాం. కానీ కొంతమందిలో 5000, 10000, 20000 తయారు చేస్తూ ఉంటుంది కొలెస్ట్రాల్. సో అలాంటప్పుడు బాడీలో మీకు అవసరానికన్నా ఇంక ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ అనేది తయారవుతుంది. అది ఎందుకు తయారవుతుంది అంటే రెండు రకాలు. ఒకటి ఈ హెచ్ఎంజీ కోఏని స్టిమ్యులేట్ చేసేది, ఇంక్రీజ్ చేసేది ఏంటిది అంటే రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇన్సులిన్, రెండు వచ్చేసి కొలెస్ట్రాల్. సో
మీ ఫస్ట్ ఇన్సులిన్ పక్కకు పెట్టండి. కొలెస్ట్రాల్ మీ బాడీలో ఎక్కువ మొత్తం కొలెస్ట్రాల్ ఉంటే ఆ కొలెస్ట్రాల్ ఇంకా కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. అది సర్ప్రైజింగ్ మనకు వ్యూ అది. సో ఫస్ట్ థింగ్ వచ్చి మనం ఇన్సులిన్ చెప్పాం కదా, ఈ ఇన్సులిన్ ఎలా చేస్తూ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు లిమిట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిఫైన్డ్ షుగర్ తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ షుగర్స్ రిఫైండ్ షుగర్స్ కావచ్చు, ఈటింగ్ ఫ్రీక్వెంట్ కావచ్చు, రైస్ వీట్ రిఫైండ్ సంబంధించి రిఫైన్ చేసిన రైస్ కావచ్చు, రిఫైన్ చేసిన వీట్ కావచ్చు, సోడాస్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఫ్రూట్ జ్యూస్ కావచ్చు, టేబుల్ షుగర్స్ కావచ్చు, ఇవన్నీ మీరు రిఫైన్ చేసుకోవడం వల్ల మీరు తీసుకున్న వెంటనే మీ బాడీలో బ్లడ్లోకి షుగర్స్ అనేవి డైరెక్ట్ వెళ్ళిపోతాయి. సో మీ బాడీ వెంటనే ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. సో అది ఎట్లా రిలీజ్ చేస్తుంది అంటే, మీరు డైలీ 5 times to 10 times ఎక్స్ట్రా ఇన్సులిన్, యావరేజ్ ఇన్సులిన్ కన్నా 10 times ఎక్స్ట్రా రిలీజ్ చేస్తుంది. సో మీరు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ తీసుకుంటే మీకు మీ లిమిటెడ్ కార్బోహైడ్రేట్స్ కూడా వల్ల మీకు 5 times 10 times ఎక్స్ట్రా ఇన్సులిన్. సో నార్మల్ ఇన్సులిన్ అనేది మనకు అవసరం ఉంటుంది, బట్ 5 times 10 times ఎక్స్ట్రా ఇన్సులిన్ అనేది మనకు అవసరం లేదు. ఎందుకంటే ఈ 5 times 10 times ఎక్స్ట్రా ఇన్సులిన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 times ఎక్స్ట్రా ఇన్సులిన్ మనకు రిలీజ్ అయింది, ఎందుకంటే మీరు రిఫైన్డ్ షుగర్ తీసుకోవడం ద్వారా, మీరు రిఫైన్డ్ షుగర్ తీసుకోవడం ద్వారా మీకు 10 times అనేది ఇన్సులిన్ రిలీజ్ అయింది. సో మీకు నార్మల్గా అయితే మీకు ఇన్సులిన్ 1 time దీన్ని స్టిమ్యులేట్ చేస్తే, ఇప్పుడు 10 times ఎక్స్ట్రా ఇన్సులిన్ అంతా అనేది మీ బాడీలో ఉంది కాబట్టి 10 times దీన్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఈ కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ మొత్తంలో తయారవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 10 times ఉన్న ఇన్సులిన్ చాలా మొత్తంలో ఉండడం వల్ల ఈ ఎక్కువ మొత్తంలో ఉన్న ఇన్సులిన్ ఏం చేస్తూ ఉంది అంటే, దీన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంది HMG కోఏ రిడక్టేజ్ని. దీన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల మన కొలెస్ట్రాల్ అనేది తయారవుతుంది. అర్థమైందా? సో కొలెస్ట్రాల్ మీకు అవసరానికి మించి ఎక్కువ తయారు కావడానికి మెయిన్ కారణం ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ ఏం చేస్తూ ఉందంటే, దీన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ ఎంజైమ్ని దీన్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా మన కొలెస్ట్రాల్ తయారవుతుంది. సో మెయిన్ కల్ప్రిట్ వచ్చేసి ఇన్సులిన్. సో ఎక్కువ మొత్తం తయారైన కొలెస్ట్రాల్ ఇంకా కొలెస్ట్రాల్ని తయారు చేయడానికి స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఫస్ట్ మనం ఇన్సులిన్ కంట్రోల్ చేస్తే కొలెస్ట్రాల్ అనేది ప్రొడక్షన్ అంటే మనకు అవసరానికి కన్నా ఎక్కువ తయారయ్యే కొలెస్ట్రాల్ని మనం తగ్గించవచ్చు. సో కొలెస్ట్రాల్ మనకు 3000 కావాలంటే 5 times అంటే మనకు 10,000 milligrams 15,000 చెప్పే ఇలా 20,000 milligrams ఎందుకు తయారవుతుంది అంతగానం అంటే, మీకు అన్ని రేట్లు అన్ని ఎక్కువ సార్లు మీకు 5 times 10 times ఎక్స్ట్రా ఇన్సులిన్ అనేది మీకు రిలీజ్ అవుతుంది. సో అంత మీ బాడీలో ఉన్న ఇన్సులిన్ ఏం చేస్తూ ఉంటే మీ యొక్క కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఇన్సులిన్ కొలెస్ట్రాల్ ఎక్కువ తయారు చేయడానికి ఇదే రీజన్. సో మనం బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించాలి, కంప్లీట్గా తీసేద్దాం అంటలేదు. సో మనకు 5 times 10 times లెవెల్స్ ఇన్సులిన్ అవసరం లేదు. సో 1 time సరిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, 5 times 10 times ఉన్నదాన్ని మనం 1 time తీసుకురావాలంటే ఏం చేయాలి అంటే, మీరు ఈ రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ ప్రొడక్ట్స్, ఈ ఫ్రీక్వెంట్ ఈటింగ్, సోడా, కూల్ డ్రింక్స్, స్వీట్స్, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల, ఫ్రీక్వెంట్గా తీసుకోవడం, ఎక్కువ మొత్తంలో తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీకు 5 to 10 times అనే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. సో ఇన్సులిన్ మీరు కంట్రోల్ చేయడం ద్వారా మీ బాడీలో ఎక్స్ట్రాగా తయారయ్యే కొలెస్ట్రాల్ని తగ్గించవచ్చు. అది 1. అంతేగాని మీరు బయట నుంచి కొలెస్ట్రాల్ 0 తీసుకోవడం ద్వారా మీ బాడీ అనేది దాన్ని 3000 తయారు చేస్తుంది, 2000 to 3000 అంటే డిపెండ్స్ ఆన్ పర్సన్ అన్నమాట. సో మీరు ఈవెన్ 0 తీసుకున్నా మీ బాడీ, మీరు 0 కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్లీట్ షుగరే తీసుకోండి, దాంట్లో 0 కొలెస్ట్రాల్, వెజిటేబుల్ ఆయిల్ తీసుకోండి, దాంట్లో 0 కొలెస్ట్రాల్ తీసుకున్నా కానీ మీరు తీసుకున్న ఈ రైస్ కావచ్చు, షుగర్స్ కావచ్చు, బేకరీ ఐటమ్స్ కావచ్చు, షుగర్స్ వల్ల మీ బాడీలో ఇన్సులిన్ అనేది 5 to 10 times అనేది రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ అనేది ఈ HMG కోఏ రిడక్టేజ్ అనే ఎంజైమ్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా కొలెస్ట్రాల్ అనేది 5 to 10 times ఎక్స్ట్రాగా మీ బాడీలో తయారవుతున్నాయి. కేవలం మీరు తీసుకునే ఈ షుగర్ రిఫైన్డ్ ప్రొడక్ట్స్ వల్లనే, రిఫైన్డ్ షుగర్స్ వల్లనే
మీ బాడీలో ఇన్సులిన్ అనేది ఎక్కువ మొత్తం రిలీజ్ అవుతుంది. అది మీ బాడీలో ఎక్కువ మొత్తం కొలెస్ట్రాల్ తయారు చేయడానికి, ఎక్కువ మొత్తం కొలెస్ట్రాల్ తయారైతే ఏమవుతుంది, అది ఎక్కువ మొత్తంలో ఎల్డిఎల్ విఎల్డిఎల్, సో ఇవి కూడా హార్మోనల్ చేంజెస్ అనేవి అన్నీ జరుగుతాయి. సో ఇంకా ఎక్స్ట్రా ఉన్న కొలెస్ట్రాల్ ఏదైనా సరే స్టోరేజ్ అయిపోతుంది, అలాగే బ్లడ్లో సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది, అక్కడక్కడ ఆగిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనకి ఇబ్బంది ప్రాబ్లం వస్తూ ఉంది. సో మీరు ఈ ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ తగ్గించాలంటే ఇన్సులిన్ తగ్గించాలి. అంతేగాని తీసుకోవడం ఆపేయడం వల్ల, మీరు జీరో కొలెస్ట్రాల్ తీసుకోవడం ఆపేయడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే మీరు కంప్లీట్గా మీరు కొలెస్ట్రాల్ తగ్గించి రిఫైన్ షుగర్ తీసుకోవడం ద్వారా మీకు కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ మీ బోన్ బాడీలో, ఈవెన్ చూడండి మీరు గ్లూకోజ్ నుంచి మీకు కొలెస్ట్రాల్ వచ్చింది, ప్రోటీన్ నుంచి కొలెస్ట్రాల్ వచ్చింది, ఫ్యాట్ నుంచి కొలెస్ట్రాల్ వచ్చింది. ఓకే, సో మీరు కొలెస్ట్రాల్ తగ్గించాలి లేదా తగ్గించాలంటే మీరు తగ్గించాల్సింది మీరు బయట నుంచి చికెన్లో కానీ మటన్లో కానీ ఎగ్స్లో ఉండే కొలెస్ట్రాల్ కాదు, మీరు తగ్గించాల్సింది మీ యొక్క రిఫైన్ షుగర్స్, రిఫైన్ ప్రొడక్ట్స్, సోడా సింది అన్ని తగ్గించడం ద్వారానే మీరు ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించవచ్చు. ఇన్సులిన్ లెవెల్ తగ్గించడం ద్వారా ఈ ఎంజైమ్ని తగ్గించవచ్చు. లేదు అంటే మీరు మీ లైఫ్ లాంగ్ ఏం చేయాలంటే ఈ స్టాటిన్స్ దీన్ని తగ్గించే ఇన్హిబిట్ చేసేటి స్టాటిన్స్, ఈ డ్రగ్స్ వాడాలి. ఈ డ్రగ్స్ వాడితే ఏమైందంటే ఈ ఎంజైమ్ని పని చేయకుండా ఆపుతుంది. సో దీన్ని మీరు లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి. దానికన్నా ఈ మెడికేషన్ యూజ్ చేయడం దానికన్నా మీరు ఫస్ట్ ఇన్సులిన్ కట్ చేయండి. తయారు చేసేదాన్ని కట్ చేయాలంటే మీరు ఈ ఇన్సులిన్ వల్ల మీకు కేవలం ఈ యొక్క కొలెస్ట్రాల్ ప్రాబ్లమే కాదు, మీ బాడీలో డయాబెటీస్ కావచ్చు, డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పవర్ కావచ్చు. ఓకే, దానివల్ల మీ బాడీలో వాల్యూమ్ పెరిగిపోవడం, షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం, దానివల్ల బ్లడ్ వాల్యూమ్ పెరగడం, హైపర్టెన్షన్ రావడం, హార్ట్ మీద ఎక్కువ లోడ్ పోవడం, దానివల్ల ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు జాయింట్లో కానీ వేరే లొకేషన్లో స్వెల్లింగ్ రావడం, సో అలాంటి సమస్యలన్నిటి కారణం ఇన్సులిన్. సో మీరు ఇన్సులిన్ లెవెల్ తగ్గించాలంటే మీరు రిఫైన్ షుగర్స్ కానీ షుగర్ ఫుడ్, షుగర్స్ ముఖ్యంగా రిఫైన్ షుగర్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం చాలా వరకు మీరు తగ్గించాలి. అందుకే మనం ఈ ఛానల్లో ముఖ్యంగా మనం వచ్చేసి కీటో డైట్, కీటో డైట్లో వచ్చేసి మనం తక్కువ మొత్తంలో లెస్ దెన్ 5% ఆఫ్ యువర్ డైలీ ఇంటేక్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అవి కూడా వెజిటేబుల్స్ రావాలి, అలాగే 20% ప్రోటీన్, 70-75% ఫ్యాట్స్ అని చెప్తా ఉన్నాం. ఓకే, మనం ఈ కొలెస్ట్రాల్ గురించి ఉన్న ఒక మళ్ళీ ఒక ఫేక్ స్టోరీలో ఇది ఒక భాగం. ఈ ఫేక్ స్టోరీ నుంచి మనం కొంత క్లారిటీ ఇచ్చినా అనుకుంటున్నాను, అనేది కొంతమంది కన్నా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గాలంటే మీరు రిఫైన్ సంబంధించిన షుగర్స్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, ఈ వేస్ట్ ఉన్న ఫుడ్ అంతా, జంక్ ఫుడ్ అంతా. సో మీరు ఒక 50 ఇయర్స్ బ్యాక్ వెళ్తే, 100 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, అప్పుడు మనకి ఇలాంటి కొలెస్ట్రాల్ హై లెవెల్స్ కానీ అన్నీ మనకు లేవు, ఇప్పుడే వచ్చాయి. ఎందుకంటే మీరు ఇవన్నీ తీసుకోవడం వల్ల మీ బాడీలో కేవలం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అంటే కేవలం అది మీ హార్మోనల్ ప్రాబ్లం సమస్య మాత్రమే, మీరు బయట నుంచి తీసుకుంది కాదు. సో మనం ఇప్పుడు మీటు మీరు 100 గ్రామ్స్ అండ్ 2 పీస్ తీసుకుంటే మీరు ఎంతో తిన్నట్టు ఫీల్ అవుతున్నారు. బట్ మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు 2 కేజెస్, 3 కేజెస్, 5 కేజెస్ తిని హాయిగా 2 డేస్ రెస్ట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఏం రాలేదు హార్ట్ సంబంధించిన డిసీజెస్. సో అది మీ తీసుకోవడం వల్ల వచ్చేది కాదు, కేవలం మీరు ఈ షుగర్స్, రిఫైన్డ్ షుగర్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ 5-10 టైమ్స్ ఎక్స్ట్రాగా రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5-10 గ్రామ్స్ మీ బ్లడ్లో షుగర్ ఉండాలి అంటే మీరు 500 గ్రామ్స్ తీసుకుంటున్నారు, ఆల్మోస్ట్ 100 టైమ్స్ ఎక్స్ట్రా గ్లూకోజ్ మీరు తీసుకోవడం జరుగుతుంది డైలీ మార్నింగ్ టు ఈవినింగ్. సో అన్ని లెవెల్స్ అనేవి మీ బాడీ కంట్రోల్ హ్యాండిల్ చేయాలంటే 5-10 టైమ్స్ మినిమం మీ ఇన్సులిన్ అనేది తయారు కావాలి. అలాగే మీరు తీసుకున్న షుగర్ అంతా ఎనర్జీ కింద కన్వర్ట్ కాదు, అది కంప్లీట్గా కన్వర్ట్ టు ఫ్యాట్స్. చాలామంది తెలియట్లేదు, మనం ఈ ఛానల్ చాలా వీడియోస్ చెప్పాం గ్లూకోజ్ నుంచి ఫ్యాట్ ఎలా కన్వర్ట్ అవుతుందనేది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.